నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పేరుతో తలపెట్టిన పాదయాత్రలో భాగంగా నల్లకుంట ఎన్జీఓ కాలనీ తదితర ప్రాంతాల్లో పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరి పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పాదయాత్ర తోడ్పడుతుందని ఎమ్మెల్యే మద్దాళి గిరి అన్నారు. నల్లకుంట ఎన్జీఓ కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నగరాన్ని అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాభివృద్ది కోసం పాటుపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మిర్చియార్ చైర్మన్ ఎస్ రత్నం, వైఎస్ఆర్సీపీ నాయకులు కాపటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 28-31 ఈ వార్డులలో పాదయాత్ర చేసుకోవడం జరుగుతోంది. మరి జీరో లైన్ ఇవన్నీ కూడా కంకరగుంట జీరో లైన్ ఇవన్నీ కూడా ఇవాళ సందర్శన జరుగుతుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానివ్వండి, ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా రోడ్లు వేసుకొని మరి ముందుకు వెళ్ళాలని చెప్పి మేము సూచించడం జరుగుతుంది. మరి అధికారులు కూడా మరి చెప్పడం, మరి లోకల్గా కూడా సమస్యలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు కొద్దిగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుపడితే మరి ఇక్కడ ఇబ్బందులకి ఏముండదు. మరి పెద్ద పెద్ద రోడ్లు కూడా మంచి రోడ్లు ఇవన్నీ ఒకట ఇదిగా కట్టిన రోడ్లు కూడా తప్పకుండా ఇవన్నీ కూడా పనులు చేసుకొని ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా నడుస్తూ ఉంది. ఇవాళ ప్రజలు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మరి వాలంటీర్లు ఇంటికి రావడం, మరి ఇంటికి వచ్చి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను వాళ్ళకి వినిపించుకున్నట్టుంటే వాలంటీర్లు ఆ సమస్యను పరిష్కరించే దిశగా స్టెప్స్ చేసుకోవడం, మరి ఎక్కడ అధికారుల చుట్టూ కానివ్వండి ఆఫీసుల చుట్టూ కానీ తిరిగే పరిస్థితి ఈరోజు లేదు అని చెప్పి ప్రజలు కూడా ఆనందపడుతూ ఉన్నారు. మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనక సోదరి మనలు ఉన్నారని చెప్పడానికి ఈ వార్డు ప్రత్యేకంగా ఉదాహరించి చెప్పవచ్చని సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి ఇక్కడున్న మరి ప్రజలందరూ కూడా గతంలో కూడా వైఎస్ఆర్సీపీని మరి కార్యకర్తల్ని ఇక్కడ పార్టీని ఆశీర్వదించిన రోజులు గుర్తు చేసుకున్నట్టయితే ఈ రోజున జరగబోయే ఎలక్షన్స్లో ఇటు సుబ్బారెడ్డిని కానీ అటు సంతోష్ని కానీ అందుకుల సంతోషాన్ని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. గెలిపించినప్పుడే మన నాయకత్వం పటిష్టంగా ఉంటుంది. తూర్పులోని 12-13 డివిజన్లలో ఈరోజు జగనన్న ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫా, నగర వైసీపీ అధ్యకులు పాదర్తి రమేష్ గాంధీ, వైసీపీ నేత షౌకత్, డివిజన్ అభ్యర్థులు, నేతలు చిష్టి, మటన్ బాబు, సంకూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంటింటా ప్రజా సమస్యలను ఆలకించారు. మైనార్టీతో పాటు పేదల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం పాటుపడుతుందని ముస్తఫా అన్నారు. అందుకని రాబోయే కాలంలో కూడా ఈ గుంటూరు నగరాన్ని ఒక దశ దిశ మళ్ళీ ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగం కూడా మీరు కూడా ప్రజలు కూడా చైతన్యంతులు కావాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే మాట గుంటూరు గ్రేటర్ గుంటూరు కావాలనేది నా ఆశయం. ఆశయం సంబంధించి కార్పొరేషన్ సంబంధించి మన మేడం గారు అనురాధ గారు కూడా మరి దానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆమె ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మార్పు కావాలి. ఆ మార్పు కోసం ప్రజలు ప్లస్ రాజకీయ నాయకులు ప్లస్ అధికారులు ముగ్గురు కలిస్తేనే మనం విజయం సాధిస్తాం కాబట్టి చెట్ల విషయంలో కానీ పరిశుభ్రత విషయంలో కానీ. సంగడిగుంట మంత్రివారి వీధిలో ఈరోజు వర్మి కంపోస్ట్ తయారు చేసిన డ్వాక్రా మహిళలను నగర కమిషనర్ అనురాధ అభినందించారు. ఇళ్లలో తడి పొడి చెత్తను వేరువేరు చేసి పారిశుద్ధ వ్యర్థాలను ఎరువులుగా మార్చడం అభినందనీయమని అనురాధ అన్నారు. తడి చెత్త బుట్టలో కూరగాయలు, పండ్లు, వ్యర్థాలను కుళ్లబెట్టి ఎరువులు తయారు చేసిన డ్వాక్రా మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఇదే పందాను ప్రతి గృహిణి అవలంబించాలని అనురాధ పిలుపునిచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ తడి పొడి చెత్త అనేది విడిగా చేయడం, తర్వాత చేసిన దాన్ని హోమ్ కంపోస్టింగ్ ప్రాసెస్ ద్వారా ఎరువుగా మార్చుకోవడం అనేది చాలా చిన్న విషయం. ఎందుకంటే తడి చెత్తని వాళ్ళ ఇంట్లో వచ్చిన చెత్తని డబ్బాలో వేసుకొని తర్వాత ఒక లేయర్గా వాళ్ళు కోకో పిట్టు కానీ రంపం పొట్టు కానీ లేకపోతే ఎండిపోయిన ఆకులు కానీ వేసుకున్నట్లయితే ఆ డబ్బా నిండేదాకా ఉంచి దాన్ని ఒక మనం 32-45 డేస్లో మనకి ఎరువు అనేది వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి చెత్త డంప్ యార్డ్కి వెళ్ళే క్వాంటిటీ తగ్గడము,
అదే విధంగా మనం దేనికి పనికి రాదన్న చెత్తతోటే చాలా ఉపయోగకరమైనటువంటి ఎరువు తయారు చేయడం ద్వారా మనం ఆర్గానిక్ అవుట్పుట్ అది వెజిటబుల్స్ కానీ ఏదైనా సరే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది। पर्यावरण हितान्नि कांक्षिस्तु रूपोंदिंचिन ग्रीन क्रैकर्स बाणासंचा विनियोगंपै अवगाहन चाटुतु इरोजु र्याली जरिगिंदी। एपी डांस एंड कल्चरल असोसिएशन अध्यक्षुलु कल्याण जॉइंट सेक्रेटरी उदय कुमार आध्वर्यंलो जरिगिन ई र्यालीलो मिच्चेर चेयरमैन एसरत्नं पाल्गोन्नारु। एनटीआर स्टेडियम नुंडि आरंभमैन ई र्याली लक्ष्मीपुरंलोनि मदर तेरेसा विग्रहं वरकु सागिंदि। अंदरु ग्रीन क्रैकर्स विनियोगिंचि पर्यावरण परिरक्षणलो भागस्वामुलु कावालनि एसरत्नं पिलुपुनिच्चारु। भारत देश प्रपंच अतर्पतन करोना महामारी टाइम मैं एंतम श्वासकोश व्याधु की गुरी समय में मन अंदर तेजे दीपावली सदर्भंग मरी मन उत्साह कार्यक्रम द्वारा एंतम प्राणा को चूस्ट उठा मरी अटूडा मन तब जाग्रतको मुझे उन्म अला दी ती मैं दीन वल प्रमादी पड़कों तग्चाल उद्देश्य तो मत कार्यक्रम एर्पट्ठा इलांट कार्यक्रम राष्ट्र व्याप्त प्रति चोट कैसे प्रजल्लो अवगाहन कल सर पूर्ति मन निर्मूल यानी को भाग एंकंटे भारत देश प्रधान विषय में मरी को जाग्रतकोवाल चाहिए राष्ट्र टपास दीपाल वे स्लोगन तो ग्रीन दिवाली अटे दीपाल वैग्चि स्वीटस पंचकोनी सेलब्रेट अंत का क्राकर्स का करोना टाइम में चाल मंदी की 90% लंग्स दबे टाइम स्मोक क्राकर्स वाल वे स्मोक वाली चाल इबंधक मन की एम ले कदा मन का मन सोसईटी उन्म का बट्टी मन सोशल रेस्पाली प्रती रेस्पल उ एपी डांस एंड कल्चरल असोसिएशन सभ्युंदर कल गुंटूर जोन सभ्युंदर कल केंद्र राष्ट्र प्रभुत्व उद्योगुलकु यदाविधिगा डीए मंजूरु चेयाल्सिंदिगा एमएलसी लक्ष्मण राव अन्नारु। केंद्रं तरहालोने राष्ट्र प्रभुत्वं कूडा उद्योगुलकु डीए ने निलिपिवेस्तू उत्तर्वुलु जारी चेयडं अन्यायमनि लक्ष्मण राव अन्नारु। वेंटने डीए तो पाटु मार्चि एप्रिल नेलल सगं जीतालु अंदिंचि ఒకటవ पीआरसी ని अमलु चेयालनि लक्ष्मण राव डिमांड चेशारु। केंद्र प्रभुत्वं राष्ट्र प्रभुत्वं कूडा उद्योगुलकु ई विधंगा डीएल फ्रीजिंग चेयटं सरैंदि कादनि चेप्पेसि पीडीएफ एमएलसीलुगा मेमु भाविस्तुन्नां। अंदुवल्ल ई जीवोनु रद्दु चेयालनि कोरुतुन्नां। उद्योगुलकु इव्वाल्सिनटुवंटि डीएल वेंटने चेल्लिंचालनि अलागे मार्चि एप्रिल नेलकु संबंधिंचिनटुवंटि सगं वेतनालु चेल्लिंचालनि 11వ ఆర్థిక సంఘం पीआरसी సిఫార్సులు అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎస్ రద్దు చేసే విధంగా వేగంగా అడుగులు వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎఫ్ తరపున మేము డిమాండ్ చేస్తాం। రాజధాని రైతులకు న్యాయం చేయాలంటూ రాయపూడి రైతులు చేస్తున్న దీక్షలు 331వ రోజుకు చేరాయి। భూములు ఇచ్చి రోడ్డున పడ్డామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు। అమరావతిని రాజధాని చేయాలి, మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు। नेशनल ग्रीन ट्रिब्यूनल आदेश प्रकार दीपावली रोजुन रात्रि 8 నుంచి 10 గంటల मध्य केवल 2 గంటలు मात्रमे टपासुलु काल्चुकोवालनी कलेक्टर श्यामलानंद कुमार कोरारु। पर्यावरणानिकि हानि कलिगिंचिन टपासुलनु मात्रमे विनियोगिंचुकोवालन्नारु।
అన్ని జిల్లాల మెప్మా పథక సంచాలకులు మరియు జీవనోపాధుల స్పెషలిస్టులతో మెప్మా ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం మెప్మా మిషన్ డైరెక్టర్ వి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వ పథకాల అమలు మరియు చేయూత రిటైల్ దుకాణాల స్థాపనపై చర్చించారు. మెప్మా ఉత్పత్తుల అమ్మకాలకు చేయూత మెప్మా బజార్ ప్రణాళికలపై చర్చ సాగింది. కార్యక్రమంలో ఐటీసీ, పీఎన్జీ, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్ రిటైల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు 25 మంది కూడాను ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. సో మీరు చెప్పినవన్నీ కరెక్టే, ఎక్కడో ఒక తప్పులు జరుగుతుంది, దాన్ని మేము ఐడెంటిఫికేషన్ చేసుకొని పైకి మేము అప్డేట్ అయితే మనం ఖచ్చితంగా ఇస్తాం. ఏదైనా ప్రాబ్లమ్ బ్యాంక్ ఏదైనా ప్రాబ్లమ్ అంటే ప్రాక్టికల్ లెవెల్ అడుగుతున్నాను. సో ప్రాక్టికల్ లెవెల్ వాట్ ఎవర్ ద స్మాల్ లీకేజెస్ వీఆర్ జస్ట్ కలెక్టింగ్ మా బయట కూడా అంటే మీ వాళ్ళకు కొంచెం అందరూ కొంతమంది మా వాళ్ళకి అందరూ తక్కువ ఉంటే మా పీడీస్ కానీ మా సీనియర్ కానీ వాళ్ళందరూ మా వాళ్ళు. రాజధాని ప్రాంత టిట్కో ఇళ్ల లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వాలని తుళ్లూరు సమీపాన దొండపాడు గ్రామం వెళ్లే దారిలో ఉన్న టిట్కో గృహ సముదాయాల వద్ద లబ్దిదారుల సదస్సు ఈరోజు జరిగింది. ఈ సదస్సుకు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో సిపిఐ రాష్ట కార్యదర్శి కె రామకృష్ణ, టీడీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యకులు తెనాలి శ్రవణ్ కుమార్, సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు, అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, అమరావతి పరిరక్షణ సమితి రాష్ట అధ్యకులు కొలికిపూడి శ్రీనివాసరావు, రాష్ట నాయకులు మనోహర్ నాయుడు, ప్రజానాట్య మండలి రాష్ట అధ్యకులు గని తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ రెండు రోజుల్లో గనుక పండుగ లోపు పంచకపోతే సిపిఐ రాష్ట వ్యాప్తంగా కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకొని ఎవరైతే అంతగా పడ్డారో, ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఎవరిల్లు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం 16వ తేదీన చేపట్టి తెలుగుదేశం కార్యకర్తలు, సిపిఐ కార్యకర్తలు రాజధాని ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. సమస్య ప్రాతిపదిక మీద ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాజధాని ప్రాంతం ఉద్యమానికి పురితిగడ్డలాగా తయారైంది. ఉద్యమంతో పదునెక్కింది రాజధాని అమరావతి ఉద్యమంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఉద్యమం పూర్తి స్థాయిలో పదునెక్కి ఈరున్నటువంటి వాళ్ళంతా ఉద్యమకారులుగా తయారైన నేపథ్యంలో. ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.